గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాలుగు వైపులా రోడ్డు ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటాము అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే తూర్పు రోడ్డు, ఉత్తరం రోడ్డు, దక్షిణం రోడ్డు, పడమర రోడ్డు ఇలాగా నాలుగు వైపులా రోడ్డు వచ్చి మధ్యలో ఉన్నటువంటి స్థలాన్ని మనము బ్రహ్మస్థలం అంటాము. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ స్థలంలో ఇల్లు కట్టుకుంటే మనకి అన్ని రకాలుగా కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఇందులో మనకి ఎటువంటి నీచపు వీధి పోట్లనే మనకి ఉండకూడదు. అది మనం ఒకటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. ఈ స్థలం ఎంపిక చేసుకునేటప్పుడు, బ్రహ్మస్థలం ఎంపిక చేసుకునేటప్పుడు ఉత్తర వాయువ్యం కానీ, పశ్చిమ నైరుతి కానీ, దక్షిణ నైరుతి కానీ, లేదా క్రాస్లో నైరుతి కానీ, తూర్పు ఆగ్నేయం కానీ వీధి పోట్లు లేకుండా మధ్యలో బ్రహ్మస్థలాన్ని కనుక మనం ఎంచుకుంటే ప్రపంచ ప్రఖ్యాత గాంచడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అన్ని రంగాల్లో ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే చెన్నై మీనాక్షి అమ్మవారి గుడి నాలుగు వైపులా రోడ్డు ఉంటుంది, నాలుగు వైపులా ముఖద్వారాలు ఉంటాయి. కాబట్టి ఇలాగా నాలుగు వైపులా ముఖద్వారాలు ఉండటం అనేది అత్యంత శుభకరం. కాబట్టి ఇలాగా బ్రహ్మస్థానంలో మనం ఇల్లు కట్టుకుంటే, బ్రహ్మస్థలంలో మనం ఇల్లు కట్టుకుంటే ఎక్కువ ప్రఖ్యాతి గాంచడానికి, ఎక్కువగా ధనార్జన చేయడానికి, ఎక్కువగా పలుకుబడి సంపాదించడానికి, అంటే ఆ ఊరికే మొనగాడుగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇలాగా నాలుగు వైపులా రోడ్డు వచ్చినప్పుడు స్థలం ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు తూర్పు రోడ్డు, ఉత్తరం రోడ్డు పెద్దగా ఉండి, పడమర రోడ్డు, దక్షిణం రోడ్డు చిన్నగా ఉండాలి. తర్వాత తూర్పు ఆగ్నేయం కానీ, ఉత్తర వాయువ్యం కానీ, పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి వీటిల్లో వీధిపోటు లేకుండా కనుక బ్రహ్మస్థలం మీరు ఎంపిక చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.